ఈ సినిమా ఆదరించి అంతగా అభిమానిస్తూ ఈ సినిమాని ఇంత పెద్ద ఎత్తున విజయం చేకూర్చేటువంటి ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి మీ ద్వారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమాని అత్యద్భుతంగా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి 50 మంది డిస్ట్రిబ్యూటర్స్కి మంచి జరగాలని, వాళ్ళ లాభాలతో ఉండాలని మనసుతో కోరుకుంటూ, ప్రత్యేకించి ప్రత్యేక అతిథిగా వచ్చిన దిల్ రాజు గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ చరణ్కి ఆయన ఎంతో కొంత ఇస్తారన్న నమ్మకం కూడా నాకుంది. థ్యాంక్ యూ సార్. అలాగే నా బిడ్డ సుష్మిత కూడా ఈ సినిమాలో ఒక మామూలు ఒక సూపర్ స్టార్ చెల్లెలు అక్క ఒక మెగాస్టార్ కూతురు అనే భావం ఏమాత్రం లేకుండా తను మామూలు టెక్నీషియన్ లాగా కింద కూర్చుని మా చెప్పులు సరి చేసి ఎవరో అంటే వాళ్ళకి వెళ్ళిపోయి అట్లా పనిచేస్తేనే చాలా ఆశ్చర్యమనిపించింది. సో నిజంగా అలాంటి డెడికేషను ఉండటం అన్నది చాలా చాలా సంతోషం. నా బిడ్డని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను, ఆశీస్సులు అందజేస్తున్నాను. తనతో పాటు ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ డిజైన్గా పనిచేసి ముందు ఇనీషియల్గా డిజైన్ చేసింది అంజుమౌళి అని చెప్పేసి ఆవిడ నేషనల్ అవార్డు విన్నర్ ఆవిడ పనిచేశారు. అట్లాగే ఒక ఈ సినిమాకి స్టైలిస్ట్గా పనిచేసి మిగతా అన్ని క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, మిగతా ఆర్టిస్ట్ ఎలా ఉండాలి అనేది మెయిన్ క్యారెక్టర్స్ కాకుండా అది కూడా ఉత్తర మీన అని ఒక అమ్మాయి పనిచేసింది, అనుపజ్ వాళ్ళు రాలేదు అమ్మాయి. సో వీళ్ళందరూ వండర్ఫుల్ టీమ్ వర్క్ చేసి ఈ సినిమాకి ఒక గుడ్ లుక్ని తీసుకొచ్చారు. అండ్ మరి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకించి ఈ సినిమా మన సురేందర్ రెడ్డి ఎంత టెన్షన్ అనుభవించాడు, ఎంత కష్టపడ్డాడు అని నేను చూసేటువంటి నాకు మాత్రమే తెలుసు. అంటే దీన్ని న్యాయం చేస్తానా, చెయ్యాలి ఏమైనా సరే అని తను అహర్నిశలు ఈ సినిమా మీదే ఉండి ఈ సినిమాని ఓన్ చేసుకుని అండ్ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు నాకు తెలియదు, కానీ అసలు అత్యద్భుతంగా ఈరోజు స్క్రీన్ మీద కనబడుతుందంటే కనుక 100% ఆ క్రెడిట్ నేను సురేందర్రెడ్డికి ఇస్తాను. సురేందర్రెడ్డి మనకి తెలుగు ఇండస్ట్రీకి దొరికినటువంటి మరొక అద్భుతం సురేందర్రెడ్డి. అండ్ ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు, మా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మరొకసారి నీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ 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 దర్శన్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరు? ఓ యా సార్, ఇక్కడ మొన్నటిదాకా అనుష్క పేరు చెప్పకూడదు, అది సస్పెన్స్లో ఒకేసారి రావాలన్నారు, అందుకని ఆ పేరు నా మైండ్లో స్లిప్ అయింది. ప్రత్యేకించి అనుష్క, అమితాబ్ గారు అయితే ఏది అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు ఇస్తే మర్యాదగా ఉండదు అని ఎలాగైతే అన్నారో అదేవిధంగా అనుష్క కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి చిరంజీవి సినిమాలో చరణ్ అడుగుతున్నప్పుడు నేను ఖచ్చితంగా చిన్న క్యారెక్టర్స్ నేను చేస్తానంటూ మనసు పెట్టి అమెరికా నుంచి ఫ్లై అయ్యి వచ్చి ఇక్కడ క్యారెక్టర్ చేసి వెంటనే అమ్మాయి వెళ్ళిపోయింది. అండ్ ప్రత్యేకించి సభాముఖంగా అనుష్కకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత నిన్నటి నుంచి వెళ్ళటం వరకు అండ్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ లైక్ వెంకటేష్, నాగార్జున గారు, మహేష్ బాబు, చిన్న ఆర్టిస్ట్ వస్తే నాని, ఇంకా ఎవరైనా మోహన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా నీ సినిమా గురించి చాలా చాలా పొగుడుతూ ట్వీట్లు చేస్తూ పర్సనల్గా నాతో మాట్లాడుతూ, అలాగే డైరెక్టర్స్, ఆల్ ద డైరెక్టర్స్ పేరు పేరున నేను చెప్పలేను, మన రాజమౌళి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క డైరెక్టర్ గారు, నా మన త్రివిక్రమ్, అలాగే శివ కోరటాల శివ, అండ్ ప్రతి ఒక్కళ్ళు అందరు డైరెక్టర్స్ ఈరోజు వచ్చి నేను అంతా నన్ను అభినందిస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడాను ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.